వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని కాఫీ ప్లేట్స్ రామెడిలో మిషన్ ఇచ్చిన తర్వాత, మిషన్ కొన్న తర్వాత, రామెడి కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతం మీద పెట్టింది. బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి, బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీకు వచ్చే ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల సోదరి సోదరులకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ 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 కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తామో, రామడిలు ఇస్తామో, తిరిగి కొంటామో, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెడిలు ఇస్తాము, రామెడిలు ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేస్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి, మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికలు ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెడిలు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రాబడి వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో తెలియదు, గ్యారెంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేస్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తా లేదో గ్యారెంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో తయారు మన ప్లేస్ అనేది మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసిన ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి స్టేట్లో అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే, ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత అమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రూపాయి 30 పైసల నుంచి రూపాయి 35 పైసల మధ్యలో మీకు మొదలవుతుంది. కొన్ని ఏరియాలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1-30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకు ఇంటికి తెచ్చుకోవడానికి ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్, షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది కదా. మనము ప్లేట్ తయారవడానికి, మనకు ప్లేట్ తయారవడానికి మిషన్ లాభం చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు. అంటే 1-40 పైసలు ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేట్, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేట్ మనం 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రామెటీరియల్ షీట్ మనకి 1-30 పైసలు పడితే, ఉదాహరణకి 1-30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రామెటీరియల్ షీట్ ఇంటి చేసుకున్న 5 పైసల ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు. అంటే 1-40 పైసల ప్లేట్ తయారైంది, 1-40 పైసల ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1-50 పైసల నుంచి 1-60 పైసలు, 1-65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనం డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 300 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీగ్రీన్, ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో లాగా అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్న 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లో కానీ మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళలో, ఫంక్షన్లలో, అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో చిన్న లాజిక్, చిన్న టిప్స్. మార్కెట్లో మాలాంటి మిషన్ అమ్మేవాళ్ళు, మిషన్ మీద మీకు ప్లేట్ మీద చాలా వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు, ఇటువంటి వాటి మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసలు నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది.
అది మార్కెట్లో అంతా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 365 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటేటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నానంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీకు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ, ఇంకా మీకు చాలా చాలా మార్కెట్లో ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా స్కిల్స్ నైపుణ్యం కూడా అవసరం లేదు. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో ప్లేట్లు ఎలా తయారు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కోసము బెల్ గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, లేదంటే పలచడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, పానీపూరి కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఈ మిషన్కి వచ్చే 2 HP మోటారు మిషన్ కొన్న తర్వాత మనం ఇంటి కరెంటు కాకుండా దీనికి డొమెస్టిక్ లైన్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. మరి అతి ముఖ్య విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, నెలకు 10,000, 20,000, 30,000, 40,000 సంపాదించమని ఆకర్షణీయమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఎవరి చేతిలో డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్లు మనకు గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, మల్టీ కలర్ డిజైన్ చూడండి, ఈ డిజైన్ కలర్ ప్లేట్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ మనకు నిమిషానికి 10-15 ప్లేట్ల వరకు మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, 3 రకాల కలర్స్, మల్టీ కలర్, గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ ఈ తయారు చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ, పలచడి పతలా ప్లేట్స్ నిమిషానికి 20, 30, 40 చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ముఖ్యమైన విషయాలు గమనించండి. మనకి ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్, డోనా కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేము. ఈ మిషన్ ముఖ్య విషయం కూడా గమనించండి. మీకు ఇంకా మీకు అత్యధిక వివరాలకై సంప్రదించండి. రాయల్ ఇంజనీర్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరిన్ని మీకు మిషన్ చూసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నేరుగా వచ్చి డెమో చూసుకుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, పలచడి పతల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉంటాయి కాబట్టి ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో, వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది, ఇటువంటి ప్రకటనలు